స్టూడెంట్స్ ఈరోజు మనం పెడగాజీలో భాగంగా మరొక కొత్త అంశము ఖచ్చితంగా మార్కు వచ్చేటటువంటి అంశం మీకు మార్కుతో పాటు అది టెట్లో తీసుకున్నా డిఎస్సీలో తీసుకున్నా మార్కుతో పాటు మీ జీవితంలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన తర్వాత అను నిత్యమో అవసరమయ్యేటటువంటి విద్యా హక్కు చట్టం గురించి ఈరోజు మనం నెట్లాడుకోబోతున్నాం. ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటిది ప్రాథమిక సమాచారాన్ని ఈరోజు నేను మీకు అందిస్తాను. కాబట్టి మీకు ఎంతవరకు అయితే డిఎస్సి పర్పస్ అవసరమో అంతవరకే దీన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే చాలామంది మీకు అవసరం లేని అనవసరమైన విషయాన్ని ఎక్కువగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనకు మార్కు ఏ ఏరియాలో గతంలో పడింది, మార్కు ఏ ఏరియాలో రావడానికి అవకాశం ఉందనే దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఉదాహరణకు ఎలా ఉంటుందంటే, విద్యా హక్కు చట్టం నేపథ్యం చాలా ఎక్కువ ఉంటుంది. క్రీస్తు పూర్వం నుంచి మనం విద్యా హక్కు విధానాన్ని కొంతమంది పరిశీలన చేయమంటారు. అది అవసరం లేదు. అది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఆ క్రీస్తు పూర్వం నుంచి వచ్చినటువంటి విద్యా విధానాలను మనం చూసుకుంటూ వస్తాం. ఇక్కడ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు విద్యా విధానాల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులను పరిశీలన చేసుకుని నేరుగా మనం విద్యా హక్కు చట్టంలోకి వెళ్ళిపోతే దాంట్లో నుంచి మాత్రమే మనకు బిట్టొచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, అసలు విద్యా హక్కు చట్టం మనలాంటి దేశాలకు ఎందుకు అని ఒకసారి మనం గారు ప్రశ్నించుకోగలిగితే, అసలు ఇటువంటి చట్టాలు ప్రపంచ దేశాల్లో ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేస్తే, చాలా వరకు ప్రపంచ దేశాల్లో ప్రాథమిక విద్య అనేటువంటి దాంతో పాటు ఉన్నత విద్యను కూడా కొన్ని దేశాల్లో ఖచ్చితంగా అమలు చేశారు, చట్టబద్ధంగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు చిలీ వంటి చిన్న దేశాల్లో కూడా ఈ విద్యా హక్కును చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నారు. వాళ్ళైతే 6 నుంచి 21 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మనమైనా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటున్నాం. వాళ్ళు ఉచిత నిర్బంధ విద్యను 21 సంవత్సరాల వరకు అమలు చేయడం జరిగింది. అందుకే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో బాగా విద్యా హక్కును అమలు చేసే జాబితాలో చిలీ దేశాన్ని మనం చెప్పుకుంటాం. చిలీ రాజధాని శాంటియాగో, ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనాది కాలం నుంచి మనం కానీ గమనించినట్లయితే, కొంతవరకు వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకు విద్య అందడం అనేటువంటిది చాలా తక్కువగానే ఉన్నది. విద్య అవకాశాలు వాళ్ళకి పెద్దగా కనబడడం లేదు. మరో రకంగా చూసినట్లయితే మరికొన్ని మనం భారతదేశంలో ఉండేటువంటి మరికొన్ని కొనాలకు విద్య అనేటువంటిది చాలా దూరంగా ఉండడం అనేది గమనించింది. అంటే దీన్ని ఒక కారణంగా తీసుకొని, అంతేకాకుండా మళ్ళీ మన దేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి విద్యా విధానాలు అమల్లో ఉంటున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఇంటర్మీడియట్ మనం తీసుకున్నట్లయితే, ఇంటర్మీడియట్ని మనం +1 +2గా పిలవడం లేదు. అదే తమిళనాడు పక్కనుండే రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు మనం వెళ్తే వాళ్ళు +1 +2 అని పిలుస్తున్నారు. ఇక్కడ స్టాండర్డ్స్ వేరుగా ఉంటున్నాయి, అక్కడ స్టాండర్డ్స్ వేరుగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కొంతవరకు పరిశీలన చేయాల్సినటువంటి అంశము. మరి దానికోసం ఇంతకుముందు విద్య అనేటువంటిది సాధారణంగా ఉండేటువంటి అంశాన్ని కొంతవరకు అనేక రకాలైనటువంటి మెరుగులు దిద్దుతూ ఇప్పుడు విద్యను మనం సంపూర్ణంగా ఉపయోగించేటట్లుగా చేయడం కోసమే దేశవ్యాప్తంగా మనము అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ విద్యా హక్కు చట్టాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు మనం కానీ గమనించినట్లయితే, అసలు విద్యా పరిస్థితులు ఏంటి అంటే, విద్యకు సంబంధించినటువంటి అనేక రకాలైన సంస్కరణలు తీసుకురావడానికి అనేక రకాలైన ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకు Article 45 ఏం చెప్తున్నారంటే, 6 నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. అయితే అది ఎంతవరకు అమలైందో మనకు అందరికీ తెలిసింది. అయితే దీంట్లో ఉండేటటువంటి మార్పులను చేర్పులను కొంతవరకు తీసుకుంటూ, దేంట్లో ఈ విద్యా హక్కులో ఉండేటువంటి మార్పులను చేర్పులు తీసుకురావడానికి ముందు మనం కానీ పరిశీలన చేసినట్లయితే, కొంతవరకు మార్పులు చేర్పుల భాగంగా 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఏం చేసుకున్నామంటే, 21A అనేటువంటి ఆర్టికల్ని ఒకదాన్ని తీసుకున్నాం. 21A అనే ఆర్టికల్. మరి దీనికన్నా ముందు మనకు తెలుసు 45వ ఆర్టికల్ అనేది ఒకటి ఉంది. ఇది ఏం చేసింది, 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. కానీ ఇది అమలు కాలేదు కాబట్టి 2002లో 86వ రాజ్యాంగ సవరణ మనం చేసుకుని 21A పతాక తీసుకుని
విద్యను కొంచెం బలోపేతం చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకున్నాం. అయినా కూడా విద్యకు సంబంధించినటువంటి బలోపేతం అనేటువంటి అంశాలు మనకు పూర్తిగా బలపడలేదు. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగి 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 అనేక రకాలైనటువంటి అంశాలు మార్పులు చేర్పులు జరిగి మొత్తానికైతే 2009 విద్యా హక్కుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. 2009 మనం విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ అమలు చేసుకోలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసుకున్నది ఎప్పుడు? 2010 ఏప్రిల్ 1వ తారీఖున మనం అమలు చేసుకున్నాం. అయితే 2009 విద్యా హక్కు చట్టానికి చాలా కీలకమైన సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలోనే 2010లో అమలు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఈ సంవత్సరంలోనే జరిగిపోయాయి. మొదటిగా 2020 మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2020 మొదటిసారిగా ఈ విద్యా హక్కుకు సంబంధించినటువంటి బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజ్యసభన లోక్సభన అనేటువంటిది. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ బిల్లులు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకు వస్తూ ఉంటాయి సాధారణంగా. ఇది సాధారణంగా లోక్సభలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టే బిల్లులన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. కానీ ఇది ఆర్థిక అంశాలతో ముడిపడలేదు కాబట్టి రాజ్యసభలో ఇది మొదటిసారిగా ఎప్పుడు? 2009 ఆమోదం పొందడం జరిగింది. ఈ బిల్లు ఎప్పుడైతే రాజ్యసభలో ఆమోదం పొందిందో వెంటనే మళ్ళీ ఎక్కడికి రావాలా? ఇది రాజ్యసభ నుంచి లోక్సభలో ఆమోదం పొందాలి కదా, లోక్సభలోకి వచ్చింది. ఇది ఎప్పుడంటే ఆగస్టు 4వ తేదీన ఇది లోక్సభలో ఆమోదం పొంది ఆ తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఆమోదం పొందింది ఆ తర్వాత లోక్సభ ఆగస్టు 4వ తేదీన ఆమోదం పొందిన తర్వాత ఇది ఆగస్టులో చూడండి ఈ 4వ తారీఖు నుంచి 20వ తారీఖు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరకు వచ్చి 26వ తారీఖున రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది. ఎప్పుడైతే ఆగస్టు 26న రాష్ట్రపతి చేత ఆమోదం పొందిందో అప్పటి నుంచి ఇది ఇంతకు ముందు మనం బిల్లు అన్నాం కదా, బిల్లు ఇప్పుడు ఏమైంది? చట్టంగా మారిపోయింది. బిల్లు ఏంగా మారిపోయింది? ఇప్పుడు చట్టంగా మారిపోయింది. ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారిపోయింది ఆగస్టు 26వ తారీఖున రాష్ట్రపతి సంతకంతో. ఆ తర్వాత ఏం జరిగింది? ఆగస్టు 27న భారత రాజముద్ర ఆమోదించబడింది. ఇండియన్ గెజిట్ లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏర్పాటు కావడం జరిగింది. మళ్ళీ అనేక రకాలైనటువంటి ఈ డ్రాఫ్టింగ్ అంతా కూడా పూర్తి కాబట్టినటువంటి ఈ బిల్లులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆగస్టు 27న 2009 ఇది అమలు చేయడానికి కష్టం కాబట్టి పూర్వాపరాలన్నింటినీ రెడీ చేసుకుని ఏప్రిల్ 1 2010 ఇది డేట్ చాలా ముఖ్యం. ఏప్రిల్ 1 2010 ఇది దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది. అప్పుడు ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అప్పుడు ఉండేటటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కూడా అమల్లోకి వచ్చేసింది ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం దాంట్లో ఉండేటటువంటి ఆ లిటిగేషన్ మీకు అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఈ రాష్ట్రము ఆర్టికల్ 370 రక్షణ పొందుతూ ప్రత్యేకమైనటువంటి హోదాను ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కలిగించుకుంది. హోదా అనకూడదు, హోదా అనేది ఆటోమేటిక్ గా ఉంది, ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని ఇది ఏర్పాటు చేసుకుంటున్నది. మళ్ళీ మనం దీన్ని ఎన్నో సందర్భాల్లో చేర్చుకున్నాం. మనం కానీ తీసుకున్నట్లయితే 2019 లాస్ట్ ఇయర్ లో మనం అక్టోబర్ 31న మనం ఏం చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా 370 మనం తీసేసాం. తీసేసిన తర్వాత మళ్ళీ దీనికి ప్రత్యేక హోదా పోయింది కదా, ఈ జమ్మూ కాశ్మీర్ మళ్ళీ మనం ఏం చేసుకున్నాం, జమ్మూ కాశ్మీర్ లడఖుని వేరు చేసి దాన్ని యూనియన్ టెరిటరీ కేంద్ర ప్రభుత్వాన్ని పరిధిలోకి తీసుకుని వచ్చేసింది. ఎప్పుడైతే యూనియన్ టెరిటరీకి వచ్చేసిందో మళ్ళీ రాష్ట్రాల్లో అనేటువంటి రాష్ట్ర హోదా దీనికి తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ మార్పులు చేర్పులు జరిగినాయి. చివరిగా మనం కానీ గమనించినట్లయితే ఈ సంవత్సరం 2020 తీసుకున్నట్లయితే జనవరి 26వ తారీఖున రాష్ట్రాల గురించి మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనే దానిపైన ఒక ఫుల్ క్లారిటీ అనేది రావడం జరిగింది. అట్లా మనం కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటిది 28 రాష్ట్రాలు మన దేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాలలో అమల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, 28 రాష్ట్రాలు అమల్లో ఉంది, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా అమల్లో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది అంటే 28 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అదే రకంగా మనం తీసుకున్నట్లయితే 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఇది ఇప్పటికి మనం స్టాండర్డ్ చేసుకున్నాం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. దీని గురించి చరిత్ర మనకు అవసరం ఉండదు, ఎందుకంటే 20 అంతకుముందు 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 2 వచ్చి చేరినాయి, 9 అయినాయి. ఇంకొక దాన్ని ఒక దాన్ని దాదాపు నగర్ హైవేలను కలిపేశారు కాబట్టి అక్కడ మనకు 8 అయిపోయినాయి. ఇది క్లియర్, ఇక్కడ వరకు మీరు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు దేశం మొత్తం మీద సంపూర్ణంగా ఈ విద్యా హక్కు చట్టం అమల్లో ఉంది. దేశం మొత్తం మీద సంపూర్ణంగా ఈ విద్యా హక్కు చట్టం అనేటువంటిది మనకు సంపూర్ణంగా అమల్లో ఉందని మనం చెప్పొచ్చు. ఈ విద్యా హక్కు చట్టాన్ని అనుసరించుకునే మనం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను మనం నడిపించుకుంటూ దీనిని ముందుకు తీసుకోవడం జరుగుతాం. మరి అంతేనా అంటే విద్యా హక్కు చట్టాన్ని మనమే అమలు చేస్తున్నామంటే కాదు, ఆ విషయం మీకు కూడా నేను చెప్పాను. దేశం అనేటువంటిది మన దేశం మాత్రమే అమలు చేయడం లేదు, ప్రపంచం మొత్తం మీద ఈ విద్యా హక్కు చట్టాన్ని 136 దేశాలు అమలు చేస్తాం. 136 దేశాలు అమలు చేస్తుంది. ఇందులో చిలీ దేశము చూడండి మొత్తం అగ్రగామిగా ఉంది, ఎందుకంటే మన దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వరకు కలిగిన వారికి మాత్రమే విద్యా హక్కు చట్టాన్ని మనం అమలు చేస్తూ ఉంటే వాళ్ళు మనకన్నా వెనుకబడినటువంటి దేశంగా ఉంటే ఒక రకంగా చూస్తుంటే భూభాగంలో వచ్చినది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా కొంచెం బలమైన ముద్ర వేయకపోయినా 6 నుంచి 21 సంవత్సరాలు కొంచెం కావాల్సినటువంటి విద్యా విధానాన్ని వాళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు. సరే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు నేరుగా ఈ అంశాలన్నింటినీ మనం గుర్తులు పెట్టుకుని విద్యా హక్కు చట్టంలోకి మనం నేరుగా వచ్చేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మీకు నేను ముందే చెప్పాను, ఈ విద్యా హక్కు చట్టాన్ని అనవసరంగా మనం ఏది చదవాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చినటువంటి ఏ పేపర్నైనా తీసుకున్నా విద్యా హక్కు చట్టం అడిగిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో అనవసరమైన విషయాలు, క్రీస్తు పూర్వంలో ఉండేటువంటి విషయాలు, అప్పుడు ఏం జరిగిందనే విషయాలు, ఆ కమిటీ ఏం చేసిందనే విషయాలు, అవన్నీ ఏమి అవసరం లేదు. దాని గురించి అంతా మీరు ఈ స్థాయిలో మీరు చదవాల్సిన అవసరమే లేదు. అది మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాల్లో అవసరమైతే మొదటి యూనిట్ ఉంటుంది కదా, విద్యా భారతదేశ విద్యా చరిత్ర ఉంటుంది కదా, దాంట్లో మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి. కానీ ఈ అంశం ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. మరి విద్యా హక్కు చట్టంను ఒక్కసారి మనం ఓవరాల్గా చూసి మళ్ళీ అందులో ఉండేటువంటి సెక్షన్లోకి మనం ప్రవేశిద్దాం. విద్యా హక్కు చట్టాన్ని మనం చూసినట్లయితే విద్యా హక్కు చట్టంలో 7 యూనిట్స్ ఉన్నాము, 7 అధ్యాయాలు అని చెప్తాం. ఎన్ని అధ్యాయాలు ఇక్కడ? 7 అధ్యాయాలు మనకున్నాయి. 7 యూనిట్స్ ఉండడం మనం గమనిస్తాం. అంతేకాకుండా విద్యా హక్కు చట్టము 7 యూనిట్లలో మనం కానీ దాన్ని కానీ పరిశీలన చేసినట్లయితే 38 సెక్షన్లు మనకు కనిపిస్తాయి. 38 సెక్షన్లు మనకు కనిపిస్తాయి. ఎన్ని యూనిట్లు? 7 యూనిట్లలో 38 సెక్షన్లు. అదే కాకుండా ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంటుంది, కాబట్టి 7 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవాలి, 38 సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నిటిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తూ వెళ్ళిపోదాం. అసలు ఏ యూనిట్ లో ఏ అంశాల గురించి ప్రస్తావన అనేది మనకు ఉంది అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఏ యూనిట్ లో ఏ ప్రస్తావన ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే మొదటి యూనిట్ లో విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం ఉంటుంది. ఉపోద్ఘాతం మీకు దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడనే ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఇందులో ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే 1వ సెక్షన్ 2వ సెక్షన్ మాత్రమే ఉంటుంది. 1వ సెక్షన్ నుంచి 2వ సెక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. మరి 2లో ఏముంటుందంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి పరిచయం ఉంటుంది. విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి పరిచయం ఉంటుంది. ఈ పరిచయాన్ని మనం ఏమంటామంటే నిర్వచనము అంటాం. విద్యా హక్కు చట్టము, నిర్వచనము ఒకే మాట చెప్పాలంటే విద్యా హక్కు చట్టము, నిర్వచనము అని చెప్పేస్తాం. ఇది ఇందులో ఉండడం అనేది మనం గమనిస్తుంటాం. ఇది మనం మీరు కానీ గమనిస్తే 3వ సెక్షన్, 4వ సెక్షన్, 5వ సెక్షన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత 3లో ఏముంటుందంటే స్థానిక ప్రభుత్వాలు ఏముంది, ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పూర్తి అంశం ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు నిర్వర్తించవలసిన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. ఇది 6 నుంచి 11 సెక్షన్ల వరకు ఉంటుంది. 6 నుంచి 11 సెక్షన్ల వరకు ఉంటుంది. 3లో స్థానిక ప్రభుత్వాలు, తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటిది 6 నుంచి
పదకొండు సెక్షన్లు ఉండడం మనం గమనిస్తాం. ఆ తర్వాత నాలుగులో బడులు అంటే పాఠశాలలు మరియు పాఠశాలల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యతల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, తల్లిదండ్రుల బాధ్యతల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ బడులు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఉపాధ్యాయుల బాధ్యతలు అనేటువంటిది నాలుగవ సెక్షన్లో మనకు కనిపిస్తాయి. ఇందులో 12 నుంచి 28 సెక్షన్ల వరకు ఉంటుంది. 12 నుంచి 28 సెక్షన్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను ఇప్పటికీ ఈనాడు పేపర్లో చాలాసార్లు రాశా, ఆర్టికల్ రూపంలో రాశా, అది కూడా చదవండి. కాకపోతే ఇప్పుడు ఇచ్చేటువంటి అంశాలు మీరు పూర్తిగా మీరు ఉపయోగించుకుంటే సఫలీకృతం అయిపోతారు, ఇంకా అద్భుతంగా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది, ఏమాత్రం ప్రాబ్లం అనేది ఉండదు. ఆ తర్వాత 5వ యూనిట్కి సంబంధించిన ఏమంటే పాఠ్య ప్రణాళిక రూపకల్పన. ఈ పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేటువంటిది ఏ సెక్షన్ నుంచి అంటే 29-30 సెక్షన్ల వరకు ఉంటుంది. ఏది పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేటువంటిది 29-30 సెక్షన్ల వరకు ఉంటుంది. అది 8వ యూనిట్ 5వ యూనిట్లో ఉంటుంది. ఆరులో బాలల హక్కులు ఆ హక్కులను ఎలా పరిరక్షిస్తామనేటువంటిది ఉంటుంది. బాలల హక్కులు దాని యొక్క పరిరక్షణ లేదా బాలల హక్కులు సంరక్షణ అని కూడా అంటారు. ఇది 31-34 వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? 31-34 వరకు ఉంటుంది. ఇంకా చివరిగా ఇతర అంశాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఇది 35, 36, 37, 38 వరకు ఉంటుంది. ఇది 38 సెక్షన్లకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం. దీనికి మించి మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని మనం డెప్త్గా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లారిఫికేషన్ నేను మీకు ఎందుకు ఇచ్చానంటే, బిట్టు ఇలా అడిగాడు గతంలో కూడా, ఉపాధ్యాయుల బాధ్యతలకు సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యా హక్కు చట్టంలో ఎక్కడ ఏ అధ్యాయంలో పొందుపరిచారు అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉపాధ్యాయులకు సంబంధించిన బాధ్యతలు అనేటువంటిది చూడు 4వ యూనిట్లో పొందుపరిచారు, 4th యూనిట్లో ఉంది. ఇప్పుడు మనం సెక్షన్లన్నీ మనం నేర్చుకుంటాం. సెక్షన్లన్నీ కూడా మామూలు కాదు, ఒకదానికి లింక్ పెట్టి మరీ నేర్చుకుంటూ చేస్తుంటాం. ఇప్పుడు నేను సెక్షన్లన్నీ చెప్పిన తర్వాత చివరిగా మీకు ఏం చేస్తానంటే ఒక సెక్షన్కి మరొక సెక్షన్కి లింక్ ఇస్తా, ఆ లింక్ ఇవ్వడం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది. బాగా నీట్గా నేర్చుకోవచ్చు. ఒక్కసారి దీన్ని గమనించాను. ఇట్లా ఇంతకుముందు మళ్ళీ ఇంకొకసారి అన్నారు, ఏదైనా విద్యా హక్కు చట్టం అమల్లో ఉండగా ఏదైనా విద్యార్థులకు ఏర్పడేటటువంటి అవరోధాలను అధిగమించడానికి బాలలకు పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఏ యూనిట్కి సంబంధించింది అన్నాడు. చూడండి, బాలల హక్కుల పరిరక్షణ అనేటువంటిది ఎక్కడ? ఆరులో ఉంటుంది. బాలల హక్కులు పరిరక్షణ అనేటువంటిది ఆరులో ఉంటుంది, అది మీరు గమనించాలి. కాబట్టి సెక్షన్లోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. 7 యూనిట్లలో మొదటి యూనిట్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మొదటి యూనిట్లో మీకు తెలుసు ఇందులో 2 సెక్షన్లు మాత్రమే ఉంటాయని తెలుసు. మొదటి యూనిట్ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని వివరిస్తుంది. విద్యా హక్కు చట్టంలో ఉండేటటువంటి దానికి సంబంధించినటువంటి పూర్వాపర విషయాలు, ఉపోద్ఘాతంలో ఉండేటువంటి అంశాల గురించి చర్చిస్తుంది. ఇందులో మొదటి సెక్షన్ దేని తెలియజేస్తుందంటే విద్యా హక్కు చట్టం యొక్క పేరును నిర్వచిస్తుంది. ఆ విద్యా హక్కు చట్టం యొక్క పేరుని నిర్వహిస్తుంది. అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము 2009. మరి దీన్ని 2015 ఎందుకు చెప్పమంటే 2009లోనే ఇది రాజ్యసభలోను లోక్సభలోను ఆమోదించబడి ఆ తర్వాత రాష్ట్రపతి చేత ఆమోదించబడింది కాబట్టి ఆ బిల్లు చట్టంగా మారిపోయింది కాబట్టి 2009 అంటాం కదా. ఆ చట్టాన్ని ఇది పూర్తిగా చెప్పడంతో పాటు ఆ చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది, ఆ చట్టంలో ఉండేటటువంటి అంశాలు పిల్లలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని ఇది పూర్తిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇంకా రెండులో విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పదాలు ఉంటాయి, ఆ పదాలకు సంబంధించినటువంటి సాంకేతిక వివరణ ఉంటుంది. ఎందుకంటే ఇది కొన్ని పదాలని చెప్పిన తర్వాత
ఈ పదాలనే ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పదాలను ఎలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేటువంటిది ఇది మనకు వివరిస్తుంది. ఉదాహరణకు మీరు ఒకసారి గమనించండి, బాలలు అంటే ఎవరు అంటారు? బాలలు. విద్యాయోగ చట్టం ప్రకారం బాలలు అంటే ఎవరంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాల బాలికలు, బాల ప్లస్ బాలికలు ఇద్దరు ఉంటారు, బాల బాలికలను కలిపి మనం బాలలు అంటాం. ఇంకా మళ్ళీ దీన్ని మనం పూర్తిగా మాట్లాడుకోం, బాలలు బాలికలు అనేస్తాం అంతే, అక్కడ ఫిల్ఫిల్ అవుతుంది, కానీ దాని గురించి పూర్తిగా చెప్పడం అనేటువంటిది ఉండనే ఉండదు. అందుకే బాలలు అంటే ఎవరు అంటే మనం చెప్పేస్తాం. అంతేకాకుండా దీని ప్రకారము పాఠశాలల్లో విద్యా విధానాలు ఎలా ఉండాలి, పాఠశాలల్లో ఎటువంటి విద్యా విధానాలను అమలుపరచాలి అనేటువంటిది మనం చూసినప్పుడు, దీనిలో మనకు గతంలో కూడా ఒక బిట్ వచ్చింది ఈ ఏరియా నుంచి. ఏమొచ్చిందంటే బాలలు అనేటువంటిది ఈ బిట్టు పడింది. ఆ తర్వాత ఎలిమెంటరీ విద్య అంటే ఏంటో కూడా దీనికి సంబంధించి అడిగారు. ఒక దాని గురించి ఒక రెండు మాటలు చెప్తాను అంటే, అసలు విద్యలో ఉండేటటువంటి సాంకేతిక పదజాలాన్ని ఎట్లా అడుగుతాడంటే ఎలిమెంటరీ విద్య అంటే ఏది అంటాడు. చూడండి, ఇక్కడ ఎలిమెంటరీ విద్య అనేటువంటిది ఏది అంటే ఎలిమెంటరీ విద్య 1 నుంచి 8 తరగతుల వరకు ఉండేటటువంటి దాన్ని మనం ఎలిమెంటరీ విద్య అంటాం. ఒకసారి గమనించండి, ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతుల వరకు ఉండేదాన్ని మనం ఎలిమెంటరీ విద్యగా చెప్పుకుంటాం. ఇందులో ప్రైమరీ అంటే ఏంటి, ప్రాథమిక విద్య. ప్రైమరీ అంటే 1 నుంచి 5 తరగతులు, యూపీ అంటే 6, 7, 8 తరగతులు. ఇది చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి, చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఏంటి ఇక్కడ మీరు గమనించండి, ఎలిమెంటరీ తరగతి అంటే 1 నుంచి 8 తరగతుల్లో మనం ఎలిమెంటరీగా చెప్తాము. ఇందులో ప్రైమరీ అంటే 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ యూపీ అంటే 6, 7, 8 తరగతుల్ని మనం ఏం చెప్తామంటే యూపీగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకో కొన్ని అంశాల గురించి ఇక్కడ మనకు ప్రస్తావించారు. క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి అన్నాడు. క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటంటే ప్రభుత్వ పాఠశాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వము కొన్ని నిర్దేశిత అంశాలకు నిర్ణయించినటువంటి ఫీజు కాకుండా బిల్డింగు ఫీజులు కానీ లేదా ఎక్స్ట్రా ఫీజులు కానీ క్యాపిటేషన్ ఫీజు కిందకు వస్తాయి. ఒక రకంగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజులు కాకుండా ఇంకా బయట నుంచి వసూలు చేసేటటువంటి ఏ ఫీజునైనా కూడా మనం క్యాపిటేషన్ ఫీజుగానే చెప్తాము. ఈ క్యాపిటేషన్ ఫీజుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వసూలు చేయకూడదు. అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కూడా కావచ్చు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకూడదు. ఉదాహరణకి ఎలా ఉంటాయంటే బిల్డింగ్ ఫీజు తీసుకోవచ్చు, ఆ తర్వాత ఫైన్లు తీసుకోవచ్చు, ఆ తర్వాత ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో గమనిస్తే ఎగ్జామినేషన్ ఫీజుస్ ప్రభుత్వం నిర్దేశించింది కాకుండా పేపర్లకు డబ్బు కట్టండి, డొనేషన్లు డబ్బు కట్టండి అనొచ్చు. ఇవన్నీ కూడా ఈ ఫీజులు అన్ని కావచ్చు, ఇవేవి వసూలు చేయకూడదు గమనించండి. ఆ తర్వాత ఇందులోనే ఇంకొక మాట ఏమిచ్చాడంటే పాఠశాలలు అంటే ఏంటి అని అడిగారు. పాఠశాలలు రకాల గురించి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఒకసారి మనం గమనించండి, మొదటగా ప్రభుత్వ పాఠశాలలు దీని గురించి మీకు చాలా బాగా తెలుసు. ఏంటి ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వమే పాఠశాలను నిర్వర్తిస్తుంది, ప్రభుత్వమే పాఠశాలను నిర్వహిస్తూ అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తూ మొత్తము ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండేటటువంటి పాఠశాలల్ని మనం ప్రభుత్వ పాఠశాలలు అంటాం. రెండోది ఎయిడెడ్ పాఠశాలలు, ఇవన్నీ మీకు తెలుసు, నేను ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎయిడెడ్ పాఠశాలలు అంటే దాని పూర్వ చరిత్ర మనకు అవసరం లేదు, దాని గురించి చెప్పాలంటే నేను ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ రోజుల్లో నుంచి వచ్చేటటువంటి పాఠశాలలు ఇవేం చేస్తాయంటే ఏదైనా ఒక సంఘము కానీ ఏదైనా కొంచెం పలుకుబడి ఉండేటటువంటి వ్యక్తులు కానీ ఒక పాఠశాలను నిర్వహిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే ప్రభుత్వం చేత జీతాలు తీసుకునేటటువంటి టీచర్లను కొంతమంది నిర్వర్తించుకుని వారి ద్వారా ఈ పాఠశాలను నిర్వహిస్తారు. ఉదాహరణకు నిర్వహణ వేళదు, కానీ జీతాలు ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. అది ఏం చేస్తుంది? కొన్ని సపరేట్గా గ్రాంట్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రాంట్లో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు మనకు బాగా పరిచయం ఉండేటటువంటి పాఠశాల ఏదంటే ప్రైవేట్ పాఠశాల. ఒకసారి గమనించండి, ఈ ప్రైవేట్ పాఠశాలను మనం అన్ఎయిడెడ్ అంటాం, అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటాం. అన్ఎయిడెడ్ అంటే ఏంటి? మన భాషలో చెప్పాలంటే ప్రైవేట్ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలు అంటే మీకు అందరికీ తెలిసిందే. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు,
ఆ ఉపాధ్యాయులకు కావలసినటువంటి జీతాలు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తారు. మొదటిది, మూడోది చూడండి. మొదటిది ప్రభుత్వ పాఠశాలలు, అన్ని ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఇది ప్రైవేట్ పాఠశాలలు. దీంట్లో ఏమంటే నిర్వహణ ఎవరు చేస్తారు? ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేస్తారు. అదే రకంగా మనం కానీ తీసుకున్నట్లయితే జీతాలు ఎవరు ఇస్తారంటే వాళ్ళే ఇచ్చేస్తారు. దీన్ని మనం అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటాం. ఆ తర్వాత ఇంకొక వర్గీకరణ మనం తీసుకోవచ్చు, ఇతర పాఠశాలలు మనం కూడా తీసుకోవచ్చు. ఇతర పాఠశాలలు మనం చాలా చెప్పచ్చు. ఉదాహరణకు ఈ మూడు అంశాలలో ఒక రాకుండా ఉండేటటువంటిది కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు నవోదయ పాఠశాలలు మీరు తీసుకోండి, నవోదయ పాఠశాలలు ఉన్నాయి. అదే రకంగా సైనిక పాఠశాలలు తీసుకోండి. ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ప్రాముఖ్యతనిస్తూ వారికి కూడా ఉన్నతమైనటువంటి సదుపాయాలతో ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేయడానికి వీటిని మనం తీసుకున్నాం. కాబట్టి మీరు గమనించండి, నవోదయ పాఠశాల తీసుకోవచ్చు, సైనిక పాఠశాల తీసుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో మనం కానీ తీసుకున్నామంటే ఐటీడిఏ పాఠశాలలు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అందులో కొన్ని ఉన్నాయి. ఐటీడిఏ అనేటువంటి పాఠశాలలో కొన్ని ఉన్నాయి. ఈ పాఠశాలలు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లో మనకు పనిచేస్తాయి. కాబట్టి ఇవి కూడా ఇతర పాఠశాలలో కానీ తీసుకుంటాం. ఇది కూడా ఇతర పాఠశాలలో కానీ తీసుకు ఇది ఒక రకంగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా మనకు బాగా తెలిసింది ఏంటంటే గురుకుల పాఠశాలలు. ఈ గురుకుల పాఠశాలలు కూడా ప్రత్యేకంగా కొన్ని ఫండ్స్తో పనిచేస్తాయి. ఇది కాకుండా మీకు బాగా తెలిసింది కేజీబీవీ. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కూడా దీనికి సంబంధించింది. ఇంకా చెప్పాలంటే సెంట్రల్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు అంటారు కదా సెంట్రల్ స్కూల్స్, ఇట్లా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ మీరు గమనించాల్సింది ఏమంటే ఇతర పాఠశాలలు అంటే ఇవి నవోదయ పాఠశాల కావచ్చు, సైనిక పాఠశాల కావచ్చు, ఐటీడిఏ పాఠశాల కావచ్చు. ఇది ఎక్కువగా మనం కానీ చూస్తే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఆ చుట్టుపక్కల కూడా మనకు వస్తుంది. గురుకుల పాఠశాల కావచ్చు, కేజీబీవి కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనం కానీ తీసుకున్నట్లయితే ఇతర పాఠశాలల కిందకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ రెండవ అంశము ఏం చెప్తుందంటే పదాలు సాంకేతిక పరమైనటువంటి అంశాల గురించి చర్చిస్తుంది. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే ఇందులో బాలలు అంటే ఎవరు, విద్య అంటే ఏంటి, క్యాపిటేషన్ ఫీజ్ అంటే ఏంటి, పాఠశాలలు అంటే ఏంటి, కొన్ని రకాల ఎస్ఎంసీ అంటే ఏంటి, వాటికి వివరణ ఏంటి, ఇటువంటి అంశాలన్నీ ఇది చెప్పడం మనం చూస్తుంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది, ఉపోద్ఘాతంలో మనకు రెండు సెక్షన్లు ఉంటాయి అని మీకు తెలుసు. ఆ రెండు సెక్షన్ల గురించి మీరు క్లియర్ కట్గా మీరు ఇప్పటి దాకా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రెండవ యూనిట్లోకి మనం వెళ్తున్నాం. ఈ రెండవ యూనిట్ ఏంటంటే విద్యా హక్కు చట్టము నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశం. విద్యా హక్కు చట్టము నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే విద్యా హక్కు చట్టంలో ఉండేటటువంటి అంశాలను ఇది మనకు చెప్పింది, కొంతవరకు మనకు చెప్పింది అనమాట. ఇందులో విద్యా హక్కుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ అంశాలతో కూడుకున్నటువంటి అంశ మన భావాలను కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు రెండు గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి ఉపోద్ఘాతంలో ఏ సెక్షన్లు ఉన్నాయి? ఒకటి మరియు రెండు సెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఆర్టీఏ నిర్వచనంలో 3, 4, 5 సెక్షన్ల గురించి మనం మాట్లాడతాం. మళ్ళీ 3లో మనం 6 నుంచి 11 వరకు మాట్లాడతాం, అది పక్కన పెడదాం. ఇక్కడ రెండవ యూనిట్లో 3వ సెక్షన్ ఏం చెప్తుంది అంటే బాలలకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు గలదు అని చెప్తుంది. బాగా అర్థం చేసుకోండి. మీకు బాలలు అంటే ఇంతకుముందు నేను చెప్పేశా 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాల బాలికలు అందరూ కూడా బాలలే. దీంట్లో కుల మత వర్గ వర్ణ విచక్షణ లేదు, బడుగు బలహీన వర్గాలు అనేటువంటి తేడా ఏమీ లేదు. ఇటువంటి బాలలకు 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన వాళ్ళు కదా, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇటువంటి బాలలకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారు. ఏ పిల్లవాడినైనా కుల మత వర్గ లింగ వర్ణ తేడాలతో పాఠశాలలో చేర్చుకోను అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు అని చట్టం చెబుతుంది. కాబట్టి సెక్షన్ 3 బాలలకు ఉచిత నిర్బంధ విద్యను పొందేటటువంటి హక్కు వాళ్లకు ఉంది. సెక్షన్ 4 ఏం చెప్పిందంటే ఏ వయసుకు చెందిన విద్యార్థి ఆ తరగతిలో కూర్చోవచ్చు, ఆ తరగతిలోనే అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడు మన దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చిన పిల్లవాడు ఇతరాతర కారణాల వల్ల కావచ్చు, లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేదా ఏ ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు, పాఠశాలలో చేరకుండా
అతని వయసు 8 సంవత్సరాలు దాటేసింది. 8 సంవత్సరాలు దాటేసినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడిని మనం 1వ తరగతిలో చేర్చుకో ఖచ్చితంగా చేరు అని చెప్పడానికి లేదు. అదే సెక్షన్ 4 మనకు చెప్పేది. వయసుకు తగిన తరగతుల్లో వాడిని కూర్చోబెట్టాలి. ఉదాహరణకు 5+లో 1వ తరగతి, 6+లో 2వ తరగతి, 7+ తర్వాత 3వ తరగతి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం దాదాపుగా మనం 8+కి వచ్చేసాడు అంటే 4వ తరగతిలో కూడా కూర్చోవడానికి అతనికి అర్హత ఉంది. అతని పరిస్థితిని బట్టి వాడు వయసు కనుకూలమైనటువంటి తరగతి గదిలో కూర్చోవడానికి అర్హత ఉంటుంది. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. అంతేకాకుండా 14 సంవత్సరాలు పైబడినా కూడా ఆ విద్యార్థి కోరితే ఎలిమెంటరీ విద్యను మనం అందించాలి. గమనించండి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది 14 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా మనకు పాఠశాలలోకి చేరడానికి వస్తుంటారు. అయినా కూడా వాళ్ళకి మనం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, విద్యార్థి యొక్క వ్యక్తిగత కారణం తీసుకోవచ్చు, లేదా పాఠశాల కారణం తీసుకోవచ్చు, లేదా ఏ ఇతర కారణం చేతనైనా ఇప్పుడు చదివేటటువంటి పాఠశాలలో కొనసాగడము కానీ అతనికి ఇష్టం లేకపోతే అతనికి మనం బదిలీ సర్టిఫికెట్ ఇచ్చి పంపాలి. రికార్డ్ షీట్ అంటాం 1 నుంచి 5 వరకు, ఆ తర్వాత మనం టీసీ అంటాం కదా. ఈ బదిలీ సర్టిఫికెట్ని కోరిన వెంటనే ఇచ్చి పంపవలసిన బాధ్యత మనకు ఉంది. ఏ మధ్యలో అడుగుతున్నావు, నీకు ఇష్టం లేకపోతే నేను ఇవ్వను, నువ్వు వేరే చోటుకు వెళ్ళడానికి అవకాశం లేదనే మాటలు చెప్పకూడదు. వాళ్ళ యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా పలానా పాఠశాలలో నేను చేరాలి, లేదా పలానా పాఠశాలలో నేను చదవాలనుకున్నప్పుడు వాళ్లకు మనం ఏం చేయాలంటే బదిలీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అని మనకు సెక్షన్ 5 ఖచ్చితంగా చెబుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే పిల్లవాడు పాఠశాలలో చేరేటటువంటి క్రమంలో వేరొక పాఠశాల నుంచి కావచ్చు, లేదా వయసుకు మించినటువంటి ఏ విద్యార్థి అయినా మన దగ్గరకు వచ్చి అడ్మిషన్ కోరితే అతని దగ్గర టీసీ కానీ ఇతర అంశాలు కానీ ఏమీ లేకపోయినా అతని అడ్మిషన్ మనం నిరాకరించడానికి అవకాశం లేదు. గమనించండి, ఇక్కడ మీకు 5కి 15కి ఒక తేడా ఉంటుంది. 15 నేను చెప్తా, నేను మళ్ళీ చెప్తా, జస్ట్ ఒకసారి ఇంట్రొడక్షన్ ఇస్తాను. 15 ప్రకారం ఏమంటే, పిల్లవాడు ఎప్పుడు అకాడమిక్ సంవత్సరంలో మధ్యలో వచ్చినా కూడా ఖచ్చితంగా మనం చేర్చుకోవాలి. ఇక్కడ ఏముంది, టీసీ లేకుండా వచ్చినా చేర్చుకోవాలి సెక్షన్ 5. అంతేకాకుండా మళ్ళీ మన పాఠశాలకు కానీ లేదా అకాడమిక్ సంవత్సరం మధ్యలో కానీ ఎప్పుడొచ్చినా కూడా జాయిన్ చేర్చుకోవాలని 15 చెప్తుంది. ఈ 15 గురించి నేను తర్వాత మాట్లాడతా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇప్పుడు 5 గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సెక్షన్ 5 ఏం చెప్తుంది, విద్యార్థికి ఇష్టం లేకపోతే మన పాఠశాల వదిలి వేరొక పాఠశాలలో చేరడానికి అవసరమైనటువంటి బదిలీ సర్టిఫికెట్ మనం ఇవ్వాలి. అంతేకాకుండా బదిలీ సర్టిఫికెట్ లేదు అనేటువంటి కారణం చేత ఏ విద్యార్థి యొక్క అడ్మిషన్ ని మనం నిరాకరించరాదు, తిరిగి పంపించరాదు. బదిలీ సర్టిఫికెట్ లేదనో, అదే రకంగా ఆధార్ కార్డు లేదనో, అదే రకంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదనో మనం కారణాలు చెప్పి వెనక్కి పంపించడానికి అవకాశం లేదు అని ఈ సెక్షన్ చాలా క్లియర్ గా చెప్తుంది. గమనించండి, ఇక్కడ చిన్న తేడా, 5 ప్రకారం ఎప్పుడు అడిగినా మనం వాడికి టీసీ ఇచ్చేయాలి, వాడు ఎప్పుడు వచ్చినా కూడా టీసీ లేదు అనే కారణం చేత మనం అడ్మిషన్ ని నిరాకరించరాదు, ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలని చెప్తుంది. కాబట్టి ఇది యూనిట్ 2లో మనకు 3, 4, 5 సెక్షన్లు ఉన్నాయి. అందులో మొదటిది ఏమంటే, 3 ఏం చెప్తుందంటే, బాలలకు ఉచిత నిర్బంధ విద్యను పొందేటటువంటి హక్కు బాలలకు ఉంది. అది ఇదేం చెప్తుందంటే, ఏ విద్యార్థి ఏ వయసుకు చెంది ఉంటాడో ఆ తరగతిలో కూర్చోగలిగేటటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. దానికి అనుకూలంగానే మనం కూర్చోబెట్టాలి. మరి ఇదేం చెప్తుందంటే, 14 సంవత్సరాలు 4 కూడా ఇంకొకళ్ళకి కూడా ఉంది, 14 సంవత్సరాలు పైబడినా కూడా వాడిని అదే పాఠశాలలో జాయిన్ చేసుకోవచ్చు. మరి 5 ఏం చెప్తుందంటే, వాడు మన పాఠశాలలో కొనసాగడం ఇష్టం లేకపోతే ఆ పాఠశాల వదిలి వెళ్ళడానికి కావలసినటువంటి టీసీని మనం ఇవ్వాలి. అదే రకంగా ఆ టీసీ లేదనే ఉద్దేశంతో ఎవరిని కూడా అడ్మిషన్ ఇవ్వను అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది 2వ యూనిట్ సంబంధించినటువంటి అంశంగా మనం గమనించాలి. నెక్స్ట్ 3వ యూనిట్లో మిగిలిన విషయాలు చర్చిద్దాం.